అనంత సాగర మండలం సోమశిల జలాశయం నుంచి సోమవారం చీఫ్ ఇంజనీర్ కె హరినారాయణ రెడ్డి తొలుత 2000 క్యూసిక్ల వరద నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పెన్నమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి సి హరినారాయణ రెడ్డి, ఎస్సి వెంకటరమణారెడ్డి ఈ ధనంజయ వద్ద వరద నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరద నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం జలాశయంలో 54 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈలు, జేఈలు, వైసీపీ నాయకులు ఎద్దుల శ్రీనివాసులరెడ్డి, ఎస్ పెంచలరెడ్డి, ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము పెన్నా నది పరివాహక ప్రాంతమందు మంచి వర్షాలు పడటం వలన మనకి సోమశిలకి అర్లీగా వాటర్ రావడం జరిగింది. ప్రజెంట్ మన సోమశిల కెపాసిటీ 54 టీఎంసీగా ఉంది, 78 కాను. ఇందులో మన కండలేరు ప్రస్తుతం 36 టీఎంసీ ఉంది. మరియు పెన్నా పరివాహక ప్రాంతంలో కూడా ఎక్కువ వర్షాలు పడిన దానివల్ల, తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతం కూడా ఎక్కువ వర్షాలు పడిన దానివల్ల మనకు శ్రీశైలం కూడా ఆపరేట్ చేసి మనకు వదలడం జరుగుతుంది. అందుకోసమని మనం సోమశిలలో ఉన్న వాటర్ను కండలేరుకు సోమశిల ప్రక్లో కెనాల్ ద్వారా మనము ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 2000 క్యూసెక్ రిలీజ్ చేస్తాము. మనకు డిపెండింగ్ అప్ఆన్ రోజులు బట్టి తర్వాత ఈరోజు కొద్దిగా పెంచుతూ 12000 క్యూసెక్ల వరకు రైజ్ చేస్తాం. ఈరోజు ఒక టీఎంసీ వరకు వాటర్ తీసుకుంటాం. ఈసారి కండలేరులో కూడా 68 టీఎంసీ వాటర్ నింపాలని ప్రభుత్వం వారు ఆదేశించున్నారు. ఆ పరంగా మనం అడుగులు వేయడం జరుగుతుంది. దీనికి